అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగినాక జరిగిన మహాద్భుతం. ఇక నిన్న రాత్రి మధ్యరాత్రి వేళ సిసి కెమెరాలో రికార్డైనటువంటి ఈ ఫొటోస్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక శ్రీరాముడి చుట్టూ అటు పాములు ఒక్కసారిగా పడగలిప్పి చూస్తున్నాయి. ఏంటి అని సిసి కెమెరాలో గమనిస్తే అవి నాగు పాములలాగా పెద్ద పెద్ద పడగలు విప్పి బుస్సు బుస్సు అని కొడుతున్నాయి. మరి మొత్తానికి ఈ పాములు అయోధ్య శ్రీరామ మందిరానికి ఎందుకు చేరుకున్నాయి, వీటి కథ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. అయోధ్య చేరుకున్న పాముల గుంపు అయితే విశ్లేషకులు ఈ పాములు నాగులోకముకి చెందినవని చెబుతున్నారు. శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినాక జరగక ముందు కూడా మూగ జీవాలన్నీ ఒక్కొక్కటి అయోధ్యకు ఎందుకు చేరుకుంటున్నాయి, అసలు అయోధ్యలో ఇదంతా ఎందుకు జరుగుతుంది, మొదటిగా గద్దెల గుంపు చూసి దానిని శ్రీరాముడు మహిమగా భావించారు భక్తులంతా. ఆ తర్వాత జాంబవంతుని వారసులైన ఏలుగుబంట్లు కనపడ్డాయి, ఇప్పుడేమో సర్పాలు. అయోధ్యలో జరిగిన ఈ అద్భుతం అక్కడ ప్రజలకు ముప్పుగా మారుతుందా? అయితే ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముడికి నాగలోకముకి సంబంధం ఏంటి, అసలు ఎందుకు శ్రీరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినాక మధ్యరాత్రి ఆ అయోధ్యలో ఈ పాములు ఎందుకు వచ్చాయి, అయోధ్యలో వేరువేరు ప్రజాతులకు చెందిన పాములు ఎందుకు కనపడుతున్నాయి అనే అంశాన్ని గురించి చర్చించుకుందాం. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినాక ఎన్ని వింతలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం అక్కడ గద్దెల గుంపు ఏలుగుబంట్ల గుంపు కనబడితే ఇప్పుడు వేరువేరు ప్రజాతులకి చెందిన పాములు ఎక్కువ మొత్తంలో కనపడుతున్నాయి. విషపూరితమైన జీవులు అని మనం అందరికీ తెలిసిందే, పాములు అలాగే ఉంటాయి. కావున వీటి వల్ల అయోధ్యవాసులకు ప్రమాదం వాటిల్లే పెద్ద మొత్తంలో ఉన్నాయా, ఈ పాములు ఇప్పుడు అయోధ్య ప్రజలకు ముంపుగా ఏమైనా మారనుందా, గద్దెలు ఏలుగుబంట్లు రామయ్యకి సహాయం చేసి భక్తిని చాటుకున్నాయి, కావున శ్రీరాముడికి వాటికి మధ్య అరువైన బంధం ఉంది, శ్రీరాముడికి పాములకు మధ్య సంబంధం ఏమిటి అనే అంశం గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా అయోధ్య నగరంలో ప్రజలందరికీ చెందిన పాములు వేరువేరు ప్రాంతంలో అధికంగా కనబడుతున్నాయి. కొంతమంది విశ్లేషకులు వాటిని తక్షక్ మరియు వాసుకి అని పేర్కొంటున్నారు. అయితే కొన్ని మాన్యతల ప్రకారం చెప్పుకునేది ఏమిటంటే శ్రీరాముడు సహోదరుడైన లక్ష్మణుడు సాక్షాత్తు శేషనాగు యొక్క స్వరూపం. శేషనాగు వాసుకి తక్షక్ నాగ్ ఒక్కటే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు, అంటే ఈ ముగ్గురు అన్నదమ్ములన్నమాట. వీటిలో వాసుకి తక్షక్ నాగ్ పాతాళలోకంలో జీవిస్తే శేషనాగు మాత్రం వైకుంఠంలో విష్ణుమూర్పు పాన్పులో ఉంటాడు. కావున కొంతమంది అభిప్రాయం ఏమిటంటే శ్రీరాముడు సీతాదేవి సమేతంగా శ్వేతనాగు స్వరూపుడైన లక్ష్మణుడితో కలిసి అయోధ్య పుణ్యక్షేత్రంలో నివాసం ఉండేందుకు వస్తుండే. శేషనాగు అయిన తన తమ్ముళ్ళు అయిన వాసుకి తక్షక్ నాగ్ ఇద్దరు అయోధ్యలో ప్రత్యక్షమవుతున్నారని భావిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే అయోధ్య క్షేత్రంలో ఒక పామును పట్టుకుని అడవుల్లో వదిలేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ పాము శ్రీరాముడి ఆలయ పరిసర ప్రాంతంలో కనబడుతుందట. దీంతో అక్కడ పనిచేసేవారికి ఇబ్బంది భయం కూడా వేస్తుందట. శ్రీరాముడితో నాగలోకంతో ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది ప్రతి ఒక్కరికి ఆలోచింపదగిన ప్రశ్న. ఇది తెలుసుకుంటే అయోమయంలో పడిపోతారు. ఎందుకంటే విశ్లేషకులు ఈ మొత్తం ఘటనా క్రమాన్ని మల్టీవర్స్తో ముడిపెట్టి చూస్తున్నారు. మల్టీవర్స్ అంటే స్త్రీ చక్రం అంటారు. విశ్వంలో ప్రతి ఒక్క సృష్టి చక్రాన్ని కల్పం అంటారు. ప్రతి కల్పానికి నాలుగు యుగాలు లేక నాలుగు భాగాలుంటాయి. ప్రతి కల్పంలో యుగమైన త్రేతాయుగం శ్రీరాముడు జన్మించి రావణుని సంహరించాక వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు, అంటే ఇప్పుడు భూమిపై జీవిస్తున్న వేరొక బ్రహ్మాండంలో జరిగిపోయి ఉండొచ్చు. ఇక ఆ బ్రహ్మాండంలో జరిగిపోయిందని కూడా అనుకోవచ్చు. తేక అంటే జరగబోయి కూడా ఉండొచ్చు. ఇక మల్టీవర్స్ గురించి మాట్లాడుకునే ముందు
మనమంతా పౌరాణిక కథ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది విన్నాక మల్టీవర్స్ మీద ఎంతో కొంత నమ్మకం ఏర్పడుతుంది. మన పురాణాలలో కేవలం ముగ్గురికి మాత్రమే మల్టీవర్స్లోకి వెళ్ళి జీవించగలిగే శక్తి యోగ్యత ఉంది. వారిలో ఒకడు తక్షక్నాథ్, రెండోది వాసుకి, ఈ మూడో వారు కాగ్ వాసుకి. తక్షక్ వాసు గురించి మనందరికీ తెలుసు. అయితే ఇక ప్రతి ఒక్కరి మనసులో కాగ్ వాసుండి ఎవరు, ఈయనకు మల్టీవర్స్కి వెళ్ళి జీవించగలిగే వరం ఎలా లభించింది అనే సందేహం అందరికీ మొదలై ఉంటుంది. వేద పురాణాల ప్రకారం చూసుకుంటే కాగ్ వాసుండి ఇప్పటిదాకా 16 రామాయణాలు, 11 మహాభారతాలు చూసేశాడా? ఈయన కల్పాంతం వరకు తన శాశ్వత రూపంలో అంటే శాశ్వతంగా జీవించి ఉండగలడు కల్పాంతం. ఎందుకంటే శ్రీరాముడే కాగ్ వాసుకి అమరత్వాన్ని ప్రసాదించాడు. ఒకసారి బాల్య వ్యవస్థలో శ్రీరాముడు ఆడుకుంటూ కాకి రూపంలో ఉన్న కాగ్ వాసుని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ కాగ్ వాసుని మాత్రం శ్రీరాముడి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాడు. ఒకనొక సమయంలో తన దివ్య దృష్టితో శ్రీరాముడి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న కాగ్ వాసుని సృష్టికి ఆది అంతం అయినవాడని గుర్తించలేకపోయానని బాధపడతాడు. అప్పుడు శ్రీరాముడు కాగ్ వాసుని పట్ల దయ తెలిసి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు కాగ్ వాసుండి తాను ఎప్పుడు ఎల్లప్పుడు కూడా శ్రీరాముడి భక్తిలోనే లీనమై ఉండాలని వరం కోరుకుంటాడు. ఆ మాట విన్న శ్రీరాముడు ఎంతోగానో ప్రసన్నుడై కాలం కాగ్ వాసుని చంపలేదు, తాను కల్పంతం వరకు జీవించి ఉంటాడు అని వరమిస్తాడు. ఇలా అమరత్వం పొందిన కాగ్ వాసుండి కాకు రూపంలో జీవిస్తూ శ్రీరాముడి సేవలు చేసుకుంటాడు. సృష్టి చక్రం పూర్తయిన మరల ప్రారంభమైనప్పుడు ద్వాపర యుగంలో జన్మించే శ్రీరాముడిని చూసి జన్మ ధన్యం చేసుకుంటాడు. నేను కూడా కాగ్ వాసుండి అయోధ్యలో ఉండి అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి ఆలయ నిర్మాణాన్ని, అదేవిధంగా ఆలయ ప్రతిష్టను, అదేవిధంగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టను అన్నీ కూడా చూస్తున్నాడని చెప్పేసి అంటున్నారు. కాగ్ వాసుండి వాసుకి తక్షణ ఇచ్చానుసారంగా 3 లోకాల్లో పర్యవించగలరు, టైం ట్రావెల్ చేయగలరు. ఆయన అయోధ్యలో శ్రీరామ విగ్రహం ప్రాణప్రతిష్ట జరగబోయే ముందు, జరిగినాక పాములు కనిపిస్తే వాసుకి తక్షణాగులతో పోల్చడం ముమ్మాటికి తప్పు కాదని చెప్పాలి. ఇక ఇదే అయోధ్యలో శ్రీరాముడికి, అదేవిధంగా నాగలోకానికి సంబంధించిన చరిత్ర. అందుకే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగినాక కూడా అయోధ్యలో పాములు ఎందుకు కనపడుతున్నాయంటే వారే తక్షణాగ్ కాగ్ వాసుండి వాసుకి అని చెప్పాలి. అందుకే ప్రాణ ప్రతిష్ట జరిగినాక అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా వారు ప్రత్యక్షమయ్యారు అంటే ఆ ముగ్గురే కాగ్ వాసుండి, అదేవిధంగా తక్షణాగ్ వాసుకి. ఆయన దర్శనం కోసమే ఆ రాత్రి అక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్త అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లో ఒక్కసారిగా రికార్డ్ అవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.